నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారతీయ రాజకీయ ఆకాశంలో ఒక ధృవతార నెలకొరిగింది. ఒక మహానేత మహాభినిష్క్రమణం చేశారు, శ్రీ పివి నరసింహారావు. మనందరం కూడా, ఆంధ్రులందరూ కూడా గర్వించదగినటువంటి ఒక మహానాయకుడు, బహుభాషా కోవిదుడు, రాజకీయవేత్త, సాహితీవేత్త, సంగీత విద్వాంసుడు, అనేక రకాలైనటువంటి తత్వవేత్త మొత్తాన్ని కూడా అవపోసను పట్టినటువంటి మహాజ్ఞాని ఇవాళ పరమపదించారు. వారు భారతీయ రాజకీయాల్లో వేసినటువంటి ముద్రని విశ్లేషించడానికి వారితో భుజం భుజం కలిపి రాజకీయాల్లో పనిచేసినటువంటి వారు, ఉద్యమాల్లో పనిచేసినటువంటి వారు, ప్రభుత్వ యంత్రాంగం నుంచి వారిని దగ్గరగా చూసినటువంటి వారు, పాత్రికేయులుగా వారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని నిశితంగా విశ్లేషించినటువంటి వారు నలుగురు ప్రముఖులు మన స్టూడియోలో ఇవాళ ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత పివి నరసింహారావు మన రాష్ట్ర రాజకీయాల మీద, దేశ రాజకీయాల మీద, ఆర్థిక రంగం మీద వేసినటువంటి చెరిగిపోని ముద్రని మనం విశ్లేషించుకుందాం. శ్రీ పాలడుగు వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ వరిష్ట నాయకులు, మాజీ మంత్రి శ్రీ పివి నరసింహారావుతోటి అతి సన్నిహితంగా మెలిగినటువంటి రాజకీయ నాయకులు. శ్రీ వికే శ్రీనివాసన్, మాజీ ఐఏఎస్ అధికారి, ఆర్థిక సలహాదారు. శ్రీ పివి నరసింహారావుని మొట్టమొదటి నుంచి కూడా అధికార యంత్రాంగంలో ఉండి దగ్గరగా చూస్తూ వచ్చినటువంటి పరిపాలనా దక్షులు. శ్రీ కేవీ కేశవులు గారు, శ్రీ పివి నరసింహారావుతోటి భుజం భుజం కలిపి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకులు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు. శ్రీ ఐ వెంకట్రావు, సీనియర్ పాత్రికేయులు, శ్రీ పివి నరసింహారావు రాజకీయ ప్రస్థానాన్ని చాలా దగ్గరగా నిశితంగా పరిశీలించినటువంటి పాత్రికేయులు. శ్రీనివాసన్ గారు, మీతో ప్రారంభిద్దాం. మీరు జిల్లా కలెక్టర్గాను, ఆర్డీఓగాను, సబ్ కలెక్టర్గా ఉన్న నాటి నుంచి పివి నరసింహారావు గారిని రాజకీయ నాయకులుగా ఆయన ఎదుగుదలను పరిశీలిస్తూ వచ్చారు. వారి యొక్క విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం, మీకు బాగా హత్తుకున్నటువంటి అంశం ఏమిటి? ప్రప్రథమంగా వారు అధికారులని సంప్రదించేటప్పుడు ఎదురు అభిప్రాయం వస్తే విన్నవారు. ఈ రోజులో నేను నిర్ణయం చేసినాను, అమలు జరపండి అని చెప్తున్న రోజుల్లో అలాంటి వ్యక్తిని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండవది, దూరదృష్టి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏ విషయం పరిశీలన చేసేటప్పుడు ప్రత్యేకంగా ముందు ఉన్న విషయం ఒకటి, తర్వాత దానివల్ల రావాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏమిటని సున్నంగా అప్పుడే తక్షణమే విశ్లేషించి దాని మీద నిర్ణయం తీసుకున్న ఒక శక్తి ఆయనకు ఉండింది. శ్రీనివాసన్ గారు, ఒక మంత్రిగా లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా అధికారులతోటి అధికారం చెలాయించేలాగా మాట్లాడేవారా, లేకపోతే సౌమ్యంగా చర్చించే ధోరణిలో మాట్లాడేవారా, ఎలా ఉండేది వారి ధోరణి అధికార యంత్రాంగంతో ఎలా ఉండేది? సౌలభ్యం చాలా ముఖ్యమైన విషయం. వారు ఏ విషయం చర్చించేటప్పుడు కూడా చాలా, ఒక మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు అన్నారు ఫాదర్లీ టోన్ అని, ఆ ఫాదర్లీ టోను పితా రూపంగా చూడవలసిన ఒక ఇది, అధికారులు చూడవలసిన ఇది ఉంది. రెండవది, మేము ఏ మాటను మర్చిపోయినామో ఆ మాటని ఆయన గుర్తిస్తాడు. ప్రభుత్వ నిర్ణయం అంటే అన్ని రంగాల నుంచి పరిశీలన చేసి చేయవలసిన నిర్ణయాలు, కొన్ని రంగాలు మేము మర్చిపోతాం, మర్చిపోయేటప్పుడు అది ఏమైంది అని అడుగుతున్న ఒక శక్తి ఆయనకు ఉండింది. కేశవులు గారు, మీరు అనేక సంవత్సరాలు వారితో చాలా దగ్గరగా కలిసి పనిచేశారు. రామానంద తీర్థ యొక్క స్మరణ కోసం ఒక సంస్థను స్థాపించి దాన్ని నడపడంలో కూడా వారికి మీరు చేదోడు వాదోడుగా ఉన్నారు. వారిలో మిమ్మల్ని అంతగా ఆకర్షించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వ పార్శ్వం ఏమిటి? ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత, అవతలి మనిషిని మొదలే అర్థం చేసుకోవటం, నేనేం చెప్పబోతున్నాను అనేది నాకన్నా ముందే ఆయన అర్థం చేసుకోవటం, నేను చెప్పిన తర్వాత దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే దాన్ని సవరించటం, ఆయన కోపం ఎప్పుడు కూడా రాదు. కిషోర్ గారు చాలా చాలా గట్టి విశ్వాసాలు ఉన్నటువంటి మనిషి, కోపం రాకపోవడం ఏమిటి? అది ఆయన ప్రత్యేకత. కోపం రాకపోవటం అనేది మనిషిలో ఉండేటువంటి ప్రత్యేకత. కొందరికి ఏ కారణం లేకుండా కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే దానికి ఏం సమాధానం చెప్తాం? అదేవిధంగా కోపం రాకపోవటం కూడా అది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక వరం, అంతకు మించి నేను చెప్పలేను. నేను ఆయన ఎప్పుడు కోపపడుతున్నప్పుడు చూడలేదు,
నీ ఇంత సన్నిహితునిగా ఉండి ఆయనకు ఒక తమ్ముడులాగనో ఒక పరమ శిష్యుడిలాగనో నేను పనిచేసినటువంటి వాణ్ణి. నన్ను ఎప్పుడు కోపగించలేదు, ఎన్నో తప్పులు చేశాను. రాష్ట్రం మీద ఆయన ముద్ర ఏముంటుంది రాజకీయంగా? రాష్ట్రం మీద ఆయన ముద్ర అదేమిటంటే, మన ఆంధ్ర రాష్ట్రాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే రెండు విధాలైన అభిప్రాయాలు ఇక్కడ ఉన్నాయి ఆయన గురించి. ఆయన విశాలాంధ్రవాది, ఒక భాష మాట్లాడే ప్రజలంతా కూడా ఒకచోట ఉంటే వారికి లాభం అవుతుంది, ఒకరి మంచిని ఒకరు పంచుకోవటం, ఒకరి చెడ్డను ఒకరు పంచుకోవటం ఈ విధంగా అని భావించేటువంటి వ్యక్తి. మరికొందరికి అది ఇష్టం కాక రెండు రాష్ట్రాలు కావాలి, ఒక చిన్న రాష్ట్రం ఒక పెద్ద రాష్ట్రం ఉంటే చిన్న రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ లాభం. విశాలాంధ్రని విశాలాంధ్రకి హాని ముప్పు కలిగినప్పుడు విశాలాంధ్రని కాపాడడంలో ఆయన ముద్ర చాలా స్పష్టంగా కనపడుతుంటుంది. వెంకట్రావు గారు, మీరు మీ దృష్టిలో మీ విశ్లేషణలో పివి నరసింహారావు గారు మన రాష్ట్రానికి మన దేశానికి చేసినటువంటి ముఖ్యమైనటువంటిది ఏమిటి? ఆయన ముద్ర ఎలా మనం మిగులుతుంది? పివి నరసింహారావు గారు, ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క సేవల్ని మనం స్మరించుకునేటప్పుడు ఒక సాధారణ డక్కాముక్కీల అధికారం కోసం తప్పించి తాపత్రయపడే సాధారణ రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక అసాధారణమైనటువంటి ప్రతిభ ప్రజ్ఞ ప్రజాస్వామ్య ధోరణి అకామిడేటివ్ నేచర్ అంటారు, నాలుగు రకాల అభిప్రాయాలను ఆలకించడం ఆలోచించటం ఆలోచింపచేయడం ఒక సమన్వయకర్త సమన్వయం ఒక కన్సీలియేటర్. అందుకని మీరు అన్నారే ఎందుకు కోపం రాదని. కోపం ఎందుకు రాదంటే ఆయన పండితుడు, అన్ని విషయాలు తెలిసినవాడు కాబట్టి. ఫాదర్లీ ఫిగర్ అన్న కోపం రాకపోవడం దానికి ప్రధాన కారణం ఏంటంటే నేను చెప్పేది విను అనేటువంటి తామస గుణం ఉన్నవాడైతే కోపం వస్తుంది. ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఎలా మిగులుతారు, ఎలా గుర్తుంటుంది? నేను రెండు విషయాలు చెప్తానండి. పివి గారి గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ టు ది స్టేట్ అండ్ ది కంట్రీ. తెలంగాణ విముక్తి ఉద్యమంలో ఆయన కీలకమైన పాత్ర నిర్వహించారు. తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు పరోక్షంగా తోడ్పడ్డారు. అగైన్ ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. తర్వాత ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు సమైక్యవాదిగా నిలబడ్డారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం డైరెక్ట్గా తన మీదకే వచ్చినప్పుడు కూడా ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా సమైక్యవాదిగా నిలబడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం డైరెక్ట్గా తన మీదకి ఎక్కుబెట్టినప్పటికి కూడా సమైక్యవాదిగానే నిలబడ్డారు. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇది గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ అపార్ట్ ఫ్రమ్ అదర్. అంటే కల్చరల్ పాలిటిక్స్ అంటే కల్చర్డ్ పాలిటిక్స్, నాట్ కల్చర్ కల్చర్డ్ పాలిటిక్స్, సంస్కారవంతమైన రాజకీయం అనేది ఆయన ప్రతిబింబం ఒకటి. ఇక దేశ వ్యవహారాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ టు దిస్ కంట్రీ ఈజ్ 1991 అండి. రెండు విధాలుగా ఆయన ప్రధానమంత్రి అయ్యేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, దేశమే తీవ్ర సంక్షోభంలో ఉంది. ఒకటి రాజకీయ అస్థిరత, రెండు ఆర్థిక సంక్షోభం. ఆర్థికంగా దివాళా స్థితి, రాజకీయంగా అస్థిరత్వం. ఏమవుతుంది, ప్రజాస్వామ్యం ఈ దేశంలో నిలబడుతుందా? నేషనల్ ఫ్రంట్ గవర్నమెంటు చిన్నాభిన్నమైపోయింది. తర్వాత కాంగ్రెస్ ఏమిటి, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, లీడర్షిప్ ఏది, స్థిరత్వం ఉంటుందా? ఇది కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లేకపోతే ఇంకో కంట్రీస్ లాగా అయిపోతుందా అనేటువంటి ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా అనుమానంగా చూస్తున్న సమయంలో ఈయన వచ్చి ఒక మైనారిటీ గవర్నమెంట్ని హెడ్ చేసి కాంగ్రెస్ పార్టీకి లీడర్షిప్ ఇవ్వటమే కాకుండా అది ఆయన కోరుకొని రాలా, తనంతటి తను వచ్చాడు. అది ఆయన వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనం. అది నేనుగా చేశాను, నాకు ఇవ్వాలేదని ఎప్పుడు ఆయన అనుకోవాలి. అది అలా వచ్చాడు ఆయన ముందుకు, తెర వెనుకుండాలనుకున్నాడు ముందుకు వచ్చాడు. సో రాజకీయ సుస్థిరత్వం, ఆర్థిక సుస్థిరత్వం రెండు తీసుకొచ్చిన ఘనత, ఇవాళ తీసుకొచ్చిన సంస్కరణలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నమెంట్స్, ఫ్రంట్స్ ఆర్ పార్టీస్ ఆర్ ఎనీథింగ్, ఏదో తరతమ భేదాలతో ప్రతి వారు దాన్ని ఫాలో అవుతుంది. ఆ ప్రాతిపదికం మించి మాత్రం ఎవరు పోవడం లేదు. శ్రీనివాసన్ గారు, ఒక ఆర్థిక నిపుణుడుగా శ్రీ పివి నరసింహారావు మన భారతదేశానికి చేసినటువంటి ఆర్థిక రంగంలో వారు వేసినటువంటి ముద్ర, తిప్పినటువంటి మలుపు ఏమిటి? ఒకటండి, ప్రభుత్వ నిర్ణయంలో
దూరదృష్టి దీర్ఘ దర్శనంతో నిర్ణయాలు తీసుకున్న ఒక అంశం వారిది చాలా ముఖ్యమైన అంశం. ఆర్థికంగా చూస్తే భారత రాష్ట్రంలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రాన్ని ప్రత్యేక క్వాలిటీస్ రిసోర్స్ ఎండోమెంట్ అని కానివ్వండి, వాళ్ళ మార్పులు ఏమేమి ఉన్నాయి అన్నీ చాలా సక్రమంగా పరిశీలన చేసి వాళ్ళ వాళ్ళకు కావాల్సినది ఏమిటని అర్థం చేసుకుని ప్రభుత్వం నడిపిన ఒక పెద్ద మనిషి ఆయన. దేశ ఆర్థిక వ్యవస్థని మలుపు తిప్పడం ఏమిటి? ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు వారు వెంకట్రావు గారు ఇప్పుడు చెప్పారు ఏలాంటి అస్థిరత్వం ఉండిందని. కానీ బయట రాష్ట్రాల్లో ఆయన గ్రాడ్యువలిజం అంటారు. గ్రాడ్యువలిజం అంటే ఇంక్రిమెంటలిజం అంటే కొంచెం లిబరలైజేషన్. లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అని వచ్చింది. అంతకుముందు రష్యా కొద్దిగా చిన్న భిన్నంగా అయింది అంటే ఒకే మొనాపలీ క్యాపిటలిజం రాకుండా ఆయన సోషలిస్ట్గా స్టార్ట్ అయ్యి కొద్దిగా వచ్చేటప్పుడు కాలం ఎట్లా మారింది, దానికి ఏమేమి మార్పులు రాష్ట్రంలో తీసుకురావాలి, గవర్నమెంట్ ప్రొసీజర్స్లు ఏమి తీసుకురావాలి అనేది చాలా క్లుప్తంగా పరిశీలన చేసి ఒక క్యాలిబ్రేటెడ్ చేంజ్ అంటారు. ప్రతి నిమిషానికి ఏమి చేయాలి, ప్రతి గంటకి ఏమి చేయాలని అట్లా చేసుకొని ముఖ్యమైన విషయం ఏది ఎట్లంటే ఆయన ఇప్పుడు ట్రిబ్యూట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళంతా ఏమి చెప్తున్నారంటే కరెన్సీ కన్వర్టిబిలిటీ అంటారు. కరెన్సీ కన్వర్టిబిలిటీలో క్యాపిటల్ కన్వర్టిబిలిటీ అండ్ కరెంట్ కన్వర్టిబిలిటీ, కరెంట్ అకౌంట్ కన్వర్టిబిలిటీ. ఆయన కరెంట్ అకౌంట్ కన్వర్టిబిలిటీ మూలంగా కొద్దిగా చూసుకొని క్యాపిటల్ అకౌంట్లో మార్చలేదు. పరిపాలన దక్షత ఒక మంత్రిత్వ శాఖని ఆయన నడుపుతున్నప్పుడు కానీ ప్రధానమంత్రిగా కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా కానీ ఆయన వేసినటువంటి పరిపాలన మీద ఆయన వేసినటువంటి ముద్ర పరిపాలనకు ఒక 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 దిశని నిర్దేశించడంలో ఆయన వేసినటువంటి ముద్ర ఆయన ముద్ర అంటూ కదా చెప్పలేము. కానీ ఆయన నేర్పినటువంటి గుణగణాలు రాజకీయవేత్తలకి ముఖ్యంగా పరిపాలన చేసే వాళ్ళకి అవసరం. ఇప్పుడు వారు చెప్పినట్టు ఎవరిని గాయపరిచినటువంటి ఘటన లేదు అసలు. కానీ కావాల్సిన పని ఆయన తీసుకోగలిగేవారు. ఎగ్జిక్యూటివ్ని ఎంతవరకు వాళ్ళని నమ్మి వదిలిపెట్టాలో నమ్మి పెట్టారు. ఎక్కడైతే వాళ్ళని నిలబెట్టాలో అక్కడ నిలబెట్టేవారు. ఎందుకంటే ఆయనకి ప్రీతమైనటువంటి జ్ఞాని కాబట్టి ఐఏఎస్ అయినా కూడా వాళ్ళ ముందు మళ్ళీ ఆయన ముందు తల ఉంచాల్సిన అవసరం ఉండేది. కొత్తగా వెళ్ళిన ఫారిన్ ఆఫీస్లో కూడా ఆయన ముందు, ఆయనకు అంతముందు లేకపోయినా కూడా అంతముందు ఉన్నటువంటి ప్రపంచ జ్ఞానం ముందు వాళ్ళు తలంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా ఆయనకి అబౌ అనేటటువంటి మాట ఈ అధికారి కానీ అనుకోవడానికి వీలు లేకుండా ఆయన జ్ఞానం ఉండేది. అది ఒక పెద్ద ముద్ర. అన్నిటికన్నా మించి ఆయన లిబరల్ పాలసీస్ విషయంలో చాలామంది ఇప్పుడు మీరు చెప్తున్నారు, దానికన్నా పెద్ద విషయాలు ఆయన మనసులో ఉన్నాయి. ఇంకా ఇది కొంత నాకు రిలీఫ్ అనే వెళ్ళాడు ఆయన. ఈ లిబరల్ పాలసీస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘటనల్లో నేను కొంత మార్పు గురి కాకపోతే నేను ఆరోగ్యాన్ని గురించి కానీ ఆయన చాలా పెద్ద కన్సర్న్ అండి దేశంలో. పేదవాళ్ళకు మంచినీళ్ళు కానీ విద్య కానివ్వండి, అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి భూములు ఎక్కువగా పండడానికి కావాల్సినటువంటి అవసరాలు కానివ్వండి, వీటన్నిటినీ లేకపోతే డాక్రాలకి ఆయన పునాది. వాళ్ళు చెప్పేటటువంటి డాక్రాలన్నిటికీ పొదుపు అనే పేరుతో ఆయన పునాది. కాబట్టి ఆయన ప్రతి క్షణం వెనకమాల సేఫ్టీ వాళ్ళు చూసుకుని వెళ్ళేవాడు తప్ప అచ్చంగా గ్లోబలైజేషన్ లేదా లిబరలైజేషన్ మీద పరిగెత్తేవాడు కాదు. అయ్య వెంకట్రావు గారు, మీరు అనేక మంది అనేక మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు. మిగతా ముఖ్యమంత్రులకి పివి నరసింహారావు గారు ఒక ముఖ్యమంత్రిగా, వారిలో మీకు కనపడినటువంటి విలక్షణత ఏమిటి, ఒక ప్రత్యేకత? నేను చెప్పాను, ఆయన ఇందాక ఒకరు చెప్పారు ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్ లాగా ఉండేవాడు. ముఖ్యమంత్రే నియమిస్తాడు అందరినీ, ముఖ్యమంత్రి ద్వారానే జరుగుతుంది మంత్రులందరినీ, అంతా ముఖ్యమంత్రే కేంద్రం, కేంద్రీకృతమైనటువంటి నిర్ణయ విధానము ఇలాంటిది ఎక్కడ కనబడనీయకుండా ఆయన ఒక విధమైన వికేంద్రీకరణ విధానం అనేది అమలు జరుపుతున్నట్టుగా ఆయన ప్రజాస్వామ్య విలువలతోటి సహచరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఆఫీసర్లతో మాట్లాడేటప్పుడు కానీ, ప్రజలతో మాట్లాడేటప్పుడు కానీ ఓ సంస్కారవంతమైనటువంటి సాంప్రదాయంతో కూడినటువంటి ఆధునికత అయినది.
సాంప్రదాయాన్ని ఆధునికతని అద్భుతంగా మేళవించిన రాజకీయ నాయకుడే. ఎందుకంటే మీరు ప్రపంచవ్యాప్తంగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణని ఒక సాంప్రదాయవాది, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అసలైన దక్షిణాది సాంప్రదాయవాది ప్రధానమంత్రి అయ్యాడని ఢిల్లీలో అనుకున్నారు. అలాంటి వాడు ఇంత అద్భుతమైనటువంటి చాలా సులువుగా తర్వాత రాజీవ్ గాంధీ గారు కొత్త తరం రాజకీయ నాయకత్వం ఈ దేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్లో 21st సెంచరీ స్లోగన్ రావడం ముఖ్య కారకుల్లో ఒకటైన 21st సెంచరీ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపిస్తుందని స్లోగన్ ఇచ్చారు 84లో. ఈ వాజ్ వన్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్స్ ఆఫ్ దట్ స్లోగన్. అంత ఆధునిక భావాలు, సాంప్రదాయాన్ని ఆధునికతని మేళవించిన. ఇంకోటి చెప్తానండి, భూ సంస్కరణలు 1970 భూ సంస్కరణలో ఎంత విప్లవాత్మకమైనటువంటి చర్య ఆ రోజు, ఆర్థిక సంస్కరణలు ఇంకో రూపంలో విప్లవాత్మకమైన చర్య. ఈవేళ అది వేరే విధంగా రకరకాలుగా వస్తుంది అనుకోండి. ఆయన అనుకున్న మానవత హ్యూమన్ ఫేస్లో ఎక్కడేం లేవు, అంత ఇంపోర్టెడ్ కార్స్ ఇవి ఉన్నాయి తప్ప హ్యూమన్ ఫేస్ లేదు. అందువల్ల అది విమర్శలకి రకరకాల ప్రాబ్లమ్స్ దారి. సో ఆ సంస్కరణలకి ఈ సంస్కరణలకు పోలిస్తే కాలానుగుణంగా మారటంలో, మార్పును ఆహ్వానించడంలో, అడాప్ట్ చేసుకోవడంలో, ముందుండి నడిపించడంలో దిశానిర్దేశం అన్నారే, ఆ దిశానిర్దేశం చేయడంలో చాలామంది వెస్ట్రన్ సివిలైజేషన్, వెస్ట్రన్ ఎడ్యుకేషన్, మోడర్నైజేషన్ ఇవంతా చదువుకున్న వాళ్ళకన్నా కూడా చాలా నిశ్శబ్దంగా చడి చప్పుడు లేకుండా ఈ విధానాలను అమలు చేసినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు గారు. కేశవులు గారు, స్వామి రామానంద తీర్థ యొక్క ప్రభావం ఎంత గాఢంగా ఆయన మీద ఉంది, ఏమిటి ఆ ప్రభావం, ఎక్కడ 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 వ్యక్తీకరించబడింది, ఎక్కడ ప్రస్ఫుటంగా కనపడింది మనకి? రామానంద తీర్థ గారికి చాలా సన్నిహితంగా ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్లో మొదటివాడు పివి నరసింహారావు గారు. ముగ్గురు పివి నరసింహారావు గారు, చవాన్ గారు, వీరేంద్ర పాటిల్, దాంట్లో అతి ముఖ్యమైనటువంటి వాడు పివి నరసింహారావు గారు. ఎందుకంత సన్నిహితుడిగా ఉన్నాడు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు నేను మొదలై మనవి చేసినట్టుగా, అంటే ఆయన తదుపరి రాజకీయ జీవితంలో స్వామి రామానంద తీర్థ యొక్క ముద్ర, ఆయన యొక్క ఆలోచన, ఆ ప్రభావం ఎలా ఎక్కడ ఎక్కడెక్కడ మనం చూడవచ్చు? భూ సంస్కరణలో ఆ ప్రభావం ఉందా? భూ సంస్కరణలో ఆ ప్రభావం ఉన్నది. మన రామానంద తీర్థ గారి ప్రభావం భూ సంస్కరణల మీద ఉన్నది, అది అందుకే ఆయన అది చేశాడు. అదేవిధంగా ఏ వ్యవహారం ఆయన చేసినప్పటికీ, ఏ సమస్యను చర్చించినప్పటికీ తన సన్నిహితులతో చర్చించి వారి అభిప్రాయాన్ని కనుగొని దానికి ఇబ్బంది కలగకుండా, వారికి బాధ కలగకుండా తను అనుకున్నది మళ్ళీ జరిగేట్టుగా. ఒక విశేషం ఏంటంటే నరసింహారావు గారిలో ఆయన అనుకున్నది ఏదైనప్పటికీ కూడా తన సహచరులతో ఒప్పించి ఆయన చేశాడు. ఏది కూడా ఆయన అనుకున్నది కాలేదు అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ కూడా లేదు. రామానంద తీర్థలో ఆయన అనుకున్నదే జరిగింది, కానీ మా చేత అందరి చేత ఒప్పించి ఇది బాగున్నది మాకు నచ్చజెప్పి, మా ఇంకా మాకు నచ్చజెప్పడానికన్నా మొదలు మాతోనే అనిపించి ఇట్లయితే బాగుంటుంది అని చెప్పి అనిపించి ఒప్పుకొని నడిపించినటువంటి వాడు. శ్రీనివాసన్ గారు అధికార యంత్రాంగంతో, ముఖ్యంగా అధికారులతోటి, ఉన్నతాధికారులతోటి, తర్వాత ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దాదాపుగా 20-22 సంవత్సరాలు మంత్రిగా చేశారు, 2-3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. వారితోటి వ్యవహరించేటటువంటి తీరు శైలి ఎలా ఉండేది? ఒక వ్యక్తిగతంగా ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. 1972లో వారు ముఖ్యమంత్రి గారు, నేను కరీంనగర్ జిల్లా కలెక్టరు. అప్పుడు ఎడ్యుకేషన్ వచ్చేటప్పుడు కొంతమంది పోలీస్ వాళ్ళు ముగ్గురిని, ఒక ఇంజనీర్ని, ఒక డాక్టర్ని, ఇంకొక అధికారిని మీసా కింద వేయించమన్నారు. నేను చేయనని చెప్పాను. చేయనని చెప్తే దానికి కారణాలు నన్ను హైదరాబాద్కు చీఫ్ సెక్రటరీ గారు సమన్ చేశారు. వచ్చి వారికి నేను చెప్పాను. మేమిద్దరు కలిసి చీఫ్ సెక్రటరీ గారు, నేను, తర్వాత ఎస్పి, మేము ముగ్గురు ఎస్పి నరసింహారావు గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళాము. వెళ్ళినప్పుడు చీఫ్ సెక్రటరీ గారు శ్రీనివాసన్ వచ్చాడంటే, శ్రీనివాసన్ ప్రభుత్వం చెప్పిన పని ఎప్పుడైనా నేను చక్కగా చేసినావా అని, ఎందుకు అరెస్ట్ చేయను అన్న. చీఫ్ సెక్రటరీ గారు అన్నారు, సార్ హీ హాస్ గాట్ రీజన్స్ అంటే చెప్పు అన్నాడు. నేను చెప్పాను, సార్ తమరు ముఖ్యమంత్రి గారు, కరీంనగర్ తమ జిల్లా, సొంత జిల్లా, అక్కడ ఏదే చిన్న విషయం ఉంటే కూడా
ప్రజలు మీడియా అంతా కొద్దిగా ఎక్కువ ఎగ్జాజరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీసా అనేది ఎక్స్ట్రీమ్ స్టెప్పు, అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఆ సిచ్యువేషన్ని నేను కంట్రోల్ చేస్తాను, కంట్రోల్ చేస్తావా అన్నాడు. చేస్తాను అన్నాడు. రావు గారు, మేక్ హిమ్ రెస్పాన్సిబుల్, ఈ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ చెప్పిన తర్వాత నా మాట కాదని అంటే, తర్వాత శ్రీనివాసన్ ఇంకొక మాట చెప్తాను. ఆ ఇంజనీర్ నా చుట్టం, వాడికి ఒక భ్రమ, ఇది ఈ తెలంగాణ వచ్చేస్తే ఆంధ్ర ఇంజనీర్స్ అందరిని బయట పంపించేస్తే ఆయన చీఫ్ ఇంజనీర్ అవుతానే నాకు ఒక భ్రమ ఉంది. ఆయన గురించి నీకు ఎందుకు ఇంత పట్టుదల, ఎందుకు ఆయన గురించి నాకు తెలుసు అన్నాడు. సార్ నేను కంట్రోల్ చేస్తాను అంటే వెళ్ళి మళ్ళీ నాకు అధికారం ఇచ్చారు, మీరు చేయండి అన్నారు. ఇలాంటి ఇంకొక విషయం, వారు వెంకట్రావు గారు అంతరితో సంప్రదించినప్పుడు రెండు విషయాలు నేను చెప్పాలి. ఒకసారి ఎన్టీ రామారావు గారు 2 రూపీస్ కేజీ స్కీమ్ పెట్టేటప్పుడు చాలా క్రిటిసిజం వచ్చింది. నేను కూడా దాంట్లో కొద్దిగా ఆర్థికంగా ఇది అంత మంచిది కాదు అని అన్నాను. ఇట్ ఈస్ అ గివ్ అవే స్కీమ్ అని. అప్పుడు ఢిల్లీలో ఒక గంటన్నర సేపు వారితో చర్చలు జరిగింది. అప్పుడు వారు ఏమన్నారంటే, ఎన్టీ రామారావు గారు ప్రజలు ఎన్నుకున్న 5 సంవత్సరాలు ఎన్నుకున్న మనిషి, ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటాడు. రెండవది, మీరందరూ ఏం మాట్లాడతారు, ఎంజీ రామచంద్రన్, ఎన్టీ రామారావు గారు ఇద్దరు ఆకలి అంటే ఏమి అర్థం చేసుకున్న వ్యక్తులు, ఒకప్పుడు ఉద్యోగం దొరకకుండా చేశారు అని. రెండవ ఇన్సిడెంట్ ఎట్లంటే, వాజ్పేయి గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ నుంచి బయటపోతున్నారు, పివి నరసింహ గారు ఆ ఉద్యోగానికి వచ్చారు. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ వాడు ఇల్లు ఆక్యుపై చేసుకోవాలన్నారు. ఇప్పుడు నన్ను పిలిపించి, నేను నాకు సంబంధం లేదు కానీ శ్రీనివాసన్, వాజ్పేయి ఈజ్ ఎ జెంటిల్మెన్, ఆయన నొప్పించకుండా ఎట్లా చేసుకోవాలని చేసి చూసుకురా అని. ఆ రకమైన ఒక ఒక సంయమనంతో కూడినటువంటి ధోరణి వెంకట్రావు గారు. ఆయన రాజకీయంగా ఒక్కసారి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒకవైపు చూడాలంటే, పివి నరసింహారావు రాజకీయ ప్రస్థానం జీవితం నుంచి ఏమి నేర్చుకోవాలి? సార్, పివి నరసింహారావు గారు ఒక పెద్ద సమగ్రమైనటువంటి రూపం ఇది. ఐసోలేషన్లో ఉండి చూడటానికి కుదరదు అసలు. మహాత్మా గాంధీని ఎట్లయితే మనం టోటాలిటీగా చూడాలో, నెహ్రూని ఎట్లా చూడాలో, ఇందిరాగాంధీని ఎట్లా చూడాలో, పివి నరసింహరావు గారు కూడా అంత చూడాలి. పివి నరసింహరావు ఆయన సొంతంగా పుట్టినటువంటి మనిషికి కాదు, ఆ మొత్తం ట్రెడిషన్ నుంచి ఆయన చెప్పినటువంటి ట్రెడిషన్ ఏదుందో నేను చెప్తాను, పొలిటికల్ ట్రెడిషన్, ఉద్యమాల ట్రెడిషన్ నుంచి ఆయన ఎమర్జ్ అయ్యాడు. ఈ ఎమర్జ్ అవ్వడంలో ఆయనకి అన్ని కోణాల నుంచి ఆయనకు ఉంది. అన్నిటికన్నా మించి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం నేర్చుకోవాలి? నేను ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకుంది, ఆయనకున్న చాలా ఈగో ఉంది, మీ ఎవరికి తెలియదు, మీకు తెలుసోలేదు, చాలా ఈగో ఉంది, కనపడదు ఎక్కడ బయట, ఎక్కడ కనపడదు. నెహ్రూకి ఉండేది, ఇందిరాగాంధీకి ఉండేది, నెహ్రూ కనపడేది, ఇందిరాగాంధీకి ఇంకా ఉండేది. అది ఉండబట్టే నా జాతి, నేనేం తప్పు చేయడానికి వీల్లేదు, నా ప్రజలు, నేను ఇది చేస్తాను, ప్రపంచం ముందు నేను నిలబెడతాను అనే మాటకి ఈయన మైనారిటీ గవర్నమెంట్లో ఉండి వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఎన్పిటి మీద సంతకం పెట్టమంటే నాన్ ప్రొఫెషనల్ టీవీ మీద ఆయన పార్లమెంట్లో సమాధానం చెప్పారు. నేను నా పైన కూర్చుకున్నాను, లెట్ ద హోల్ యూనివర్స్ బీ వన్ అగెన్స్ట్ మీ, మై కంట్రీ వోంట్ సైన్ అండ్ ఎన్పిటి అని ఖచ్చితంగా చెప్పాడు. అని అంటే ఆత్మవిశ్వాసం, విచిత్రమైనటువంటి ఇగో అది. మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది, పడిపోతుంది అనుకున్నాం, దాదాపు అయిపోయింది, తర్వాత పడిపోద్ది, 1 or 2 ఇష్యూ అక్కడ. ఆ సమయం వస్తే అపోజిషన్ అంతా మాట్లాడారు, ఇప్పుడున్న పాస్వాన్ దగ్గర గురించి మాట్లాడారు. ఆయన లేచి రెండే మాట్లాడారు, నేను పైన చూస్తా ఉన్నా, ఈ ఇక్కడ నుంచి వెళ్ళాం ఏమవుతుందనే భయంతో. అందరికీ సమాధానం చెప్పి ఒక్కొక్క పార్టీ వాళ్ళకి, మీ ఇష్టం, ఇప్పటిదాకా యునానిమిటీ ఉన్న డెసిషన్స్ మంచివని అనుకుని నేను నడిపాను, అందరం కలిసి చేయొచ్చు, ప్రపంచం దేశం ఇట్లా అప్పజెప్పింది పార్లమెంటుని అని అనుకుని నేను నడిపాను. నాకు నంబర్ గేమ్లో నాకు నమ్మకం లేదు. ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను నంబర్ని నమ్మమంటున్నారు, మీ ఇష్టం ఏం చేస్తే చేయడం అని కూర్చున్నాడు. నెగ్గాడు ఆయన. వెంకట్రావు గారు, ఏమిటి చూసి ఇవాళ ఇవాళ తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఏమిటి ఆయన జీవితం నుంచి? నేను ఒక విషయంగా సంక్షిప్తం, ఒక ఉద్యమం తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారండి రాష్ట్రంలో, దాని ఫాలోఅవుట్ కొంతకాలం, మళ్ళా ఒక ఉద్యమం ఆయన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి దిగిపోయారండి. సరే, ఆయన ముఖ్యమంత్రిత్వానికి పూర్తి న్యాయం చేయడానికి కానీ దాని మీద చేయడానికి కానీ అవకాశం దక్కలేదండి.
అది ఒకటి. అంటే ఆయన ముఖ్యమంత్రిగా మనం అసెస్ చేసేటప్పుడు మనం గమనించవలసింది. కానీ మీరు గమనించవలసింది ఏంటంటే, ఆ తరువాత వచ్చిన రాష్ట్రపతి పాలన కానీ, తర్వాత తదనంతరం జరిగిన రాజకీయాలను కేంద్రంలో పలుకుబడి కానీ, రాష్ట్రంలో మన రాష్ట్ర నాయకులు చాలామంది కాంగ్రెస్ నాయకులు నిర్వహించినట్టుగా గ్రూపు రాజకీయాలు నిర్వహించలేదు. ఒకటి. తర్వాత గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ నేషనల్ పాలిటిక్స్ అండి. నేర్చుకోవాల్సింది ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన ఒక ఇష్యూని, ఒక ప్రొజెక్షన్ దేశం ముందు, ఇది నెక్స్ట్ 10 ఇయర్స్కి లేకపోతే నెక్స్ట్ 20 ఇయర్స్కి ఏముండాలి, ఈ దేశం ఎటువైపు వెళ్ళాలి అని ఆలోచించాడు తప్ప పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ. కేశవులు గారు తనకేమిటి, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ ఈ తరం రాజకీయ నాయకులు ఆయన చూసి, ఆయన జీవితాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి క్లుప్తంగా సంక్షిప్తంగా? ఆయన చూసి నేర్చుకోవాల్సింది తక్కువ మాట్లాడటం ఒకటి, అవతలి వాడు చెప్పిన దాన్ని శ్రద్ధగా వినడం. 16 భాషల్లో అనర్గళంగా మౌనంగా ఉండేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు అనేటువంటి మాట అంటేవారు. అవతలి వాడు చెప్పిన దాన్ని శ్రద్ధగా వినటం, దాన్ని బాగా మనన చేసుకో అర్థం చేసుకోవటం, దానికి సరియైన సమాధానం క్లుప్తంగా చెప్పటం, అతనికి నచ్చేటట్టు. మళ్ళీ శ్రీనివాసన్ గారు, మీ దృష్టిలో ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వారిని చూసి నేర్చుకునేటటువంటిది ఏమిటి? హ్యావ్ ఎ మైక్రో విషన్, దాంట్లో మైక్రో డీటెయిల్స్ని ఎట్లా ఫిట్టింగ్ చేయాలి, ఓవరాల్ ఫ్రేమ్ వర్క్ తయారు చేసుకోవటం, ఫ్రేమ్ వర్క్ తయారు చేసుకుని విషన్ అనే మాట్లాడకుండా ఆ విషన్లో యాక్షన్ ప్లాన్స్ ఎట్లెట్లా ఇంటగ్రేట్ చేయాలనేది దాంట్లో ఆయన మేజర్ కాంట్రిబ్యూషన్ అండి. ముగిద్దామండి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక మహామనీషి మన నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన వేసినటువంటి బాట, ఆయన వేసినటువంటి ముద్ర మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ ఎప్పటికీ కూడా పదిలంగా ఉంటుంది. ఆయన 1991లో శ్రీకారం చుట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు బయట అధికారంలో లేనప్పుడు ఏ పార్టీ ఏం మాట్లాడినా అధికారంలోకి వస్తే ఆ బాటనే అనుసరించినటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన నిగర్వి, నిరాడంబరుడు. ఆయన ఏం మాట్లాడినా కూడా చాలా తక్కువగా, చాలా ఔచిత్యంతో మాట్లాడినటువంటి వారు. ఈ తరంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటివి చాలానే ఉన్నాయి. ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.